Hello, hi dear Alpha community members, hope you are doing well. So today we will learn about the off-page SEO series of the practicing in advanced digital marketing. Then Vitalites, let's get into these sessions. These tutorials especially designed for the digital marketing job aspirants. We are in the lecture 51. The module is off-page SEO. Off-page SEO అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది బ్యాక్ లింకింగ్స్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్కి బ్యాక్ లింక్స్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది దట్ కంప్లీట్ ఆఫ్-పేజ్ SEO. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, సో వీ ఆల్రెడీ లెర్న్ సోషల్ బుక్ మార్కింగ్ ప్రాక్టీస్, క్లాసిఫైడ్ సబ్మిషన్ ప్రాక్టీస్, ఆర్టికల్ సబ్మిషన్ ప్రాక్టీస్ అండ్ ఫోరం లింకింగ్ ప్రాక్టీస్. నౌ వీఆర్ ఇన్ ద బ్లాగ్ సబ్మిషన్ ప్రాక్టీస్. ఇన్ ది బ్లాగ్ సబ్మిషన్ ప్రాక్టీస్ వీ లెర్న్ టూ రియల్ టైమ్ ప్రాక్టీసింగ్ మెథడ్స్. Right, this is the method, the blog submission real-time practice. Okay, so practicing with the website aggregators, right? So manam website ki sambandhinchina aggregators tho practice cheyali. And before that okasari manamu worksheet preparation anedi chuddam. In the earlier session manam already worksheet anedi prepare chesamu, blog submission practice ee roju manam links anedi build chestunnamu, ee website lo build chestunnamu, ఆ బ్లాగ్ అనేది యాక్టివ్గా ఉందా ఇన్యాక్టివ్గా ఉందా, డొమైన్ అథారిటీ స్కోర్ ఎంత, పేజ్ అథారిటీ స్కోర్ ఎంత, లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, అలాగే ఏ టైటిల్ని ఆప్టిమైజ్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. బ్లాగ్ సబ్మిషన్లో టైటిల్ ఆప్టిమైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ది మెటా డిస్క్రిప్షన్ ఎలా చేస్తున్నాము, టార్గెటెడ్ లింక్స్, సో ఏ పేజ్కి ఆర్ఎల్స్ ఏ పోస్ట్కి మనము టార్గెటెడ్ లింక్స్ ఇస్తున్నాము, బ్యాక్లింక్ కీవర్డ్స్ ఏంటి, స్టేటస్ యాక్టివా, పెండింగా, అప్రూవా, దెన్ సబ్మిట్ పబ్లిష్ లింక్ ఏంటి, సో దెన్ వాట్ ఆర్ ద నోట్స్, రైట్? సో వై ద ఇంపార్టెంట్ ఆఫ్ ద పబ్లిష్డ్ లింక్, మనం వర్క్ చేసామా లేదా అనేది కంపెనీకి ఎలా రిపోర్ట్ చేయాలి, పబ్లిష్డ్ లింక్. సో ఈ లింక్స్తో మనం చెప్పొచ్చు. ఐ విల్ రిమైండ్ యూ వన్ థింగ్, సో మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్లో ఎవరైతే ఎస్సీఓ జాబ్స్ చేస్తారో, కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళు ఎందుకు నెగిటివిటీ అనేది తీసుకుంటారు అంటే, వాళ్ళు చేస్తున్న ప్రాపర్ వర్క్ అనేది సో అథెంటికేషన్గా చూపించలేకపోతుంటారు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటారు. కంపెనీకి వచ్చేసి ఆఫ్ పేజ్ SEO అనేది ఏ విధంగా లింక్స్ బిల్డ్ అవుతాయి అనేది ఎప్పుడు ఒక మిస్టరీగానే ఉంటుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ 100 ఇయర్స్ అయినా కానీ ద ప్రాసెస్ విల్ బీ సేమ్, రైట్? సో ఆఫ్ పేజ్ SEO అనేది ఎప్పుడు ఒక మిస్టీరియస్, ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మీరు మనము యాజ్ ఏ ఎంప్లాయీగా కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ మెథడ్లో మనం వాళ్ళకి రిపోర్టింగ్ ఇవ్వగలిగితే దే విల్ గెట్ సమ్ క్లారిటీ, సో ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నారు అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది వర్క్ షీట్. నౌ బ్యాక్ టు ద ప్రెజెంటేషన్. నౌ వీఆర్ ఇన్ ద బ్లాగ్ సబ్మిషన్ రియల్ టైమ్ ప్రాక్టీస్. ఓకే, సో ఎప్పుడైనా కానీ బ్లాగ్స్ సబ్మిషన్ అనేది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ బ్లాగ్స్, ఎనీ, రైట్? సో ఎనీ వన్ ఆఫ్ ద మెథడ్ బ్యాక్లింక్ ప్రాక్టీస్, ఈవెన్ దో క్లాసిఫైడ్ సబ్మిషన్ అయినా కానీ, ఆర్టికల్ సబ్మిషన్ అయినా కానీ, దెన్ ఫోరం లింక్ బిల్డింగ్ ప్రాక్టీస్ అయినా కానీ, ఓకే, ఎనీ బ్యాక్లింక్ ప్రాక్టీస్ అయినా కానీ వీఆర్ ప్రాక్టీసింగ్ విత్ అగ్రిగేటర్స్ ఓన్లీ. ఓకేనా, అగ్రిగేటర్స్ వెబ్సైట్స్లోనే మనం ప్రాక్టీస్ చేస్తే ద ప్రాసెస్ విల్ బీ ఈజీ. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఈస్ టాప్ బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ విత్ హై డిఏ. ఓకే, మనం ఏం చేస్తున్నాము, బ్లాగ్, సో బ్లాగ్ సబ్మిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఫోరం లింక్ బిల్డింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు టాప్ ఫోరం లింక్ బిల్డింగ్ సబ్మిషన్ సైట్స్ విత్ హై డిఏ సెర్చ్ చేయాలి. సో అదే క్లాసిఫైడ్స్ చేస్తున్నాము అంటే టాప్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ విత్ హై డిఏ అని సెర్చింగ్ చేయాలి. సో ఇట్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఒకవేళ డ్రాస్టిక్ గా గూగుల్ అల్గోరిథం అనేది, నౌ ఇట్ ఈస్ ఏ జనరేషన్, రైట్? సో సెర్చ్ క్వైరీకి ఇంపార్టెన్స్ పెరగకుండా యూజర్ సెర్చ్ క్వైరీకి వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అనేది సెర్చ్ అల్గోరిథమ్స్ అనేది ఇవ్వాలని డిసైడ్ అయితే దెన్ ఏఐకి ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. సో అప్పుడు ఏఐ మోస్ట్ యాక్యురేట్ రిజల్ట్ అనేది చూపించాలి. ఏఐ అనేది అంత యాక్యురేట్ రిజల్ట్స్ ని, సో ఆడియన్స్ అనేది ఎంతవరకు వాటిని బిలీవ్ చేస్తారు అనేది, దెర్ ఇస్ నో ప్రాపర్ రీసెర్చ్ సో ఫార్. ఇట్ విల్ టేక్ టైం. సీ, ఈ సెర్చ్ అల్గోరిథం అనేది చేంజ్ అవ్వడానికి సో కనీసం ఇంకో 5 ఇయర్స్ అయినా టైం పడుతుంది. ఓకే, కానీ ద బేసిక్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ టు గెట్ ద ట్రాఫిక్ ఫర్ ద వెబ్సైట్ ద ఓన్లీ మెథడ్ ఈస్ ద ఆఫ్ పేజ్ SEO. ఓకే, అది యాజ్ లాంగ్ యాజ్ ఉంటూనే ఉంటుంది ఈ ఆఫ్ పేజ్ SEOకి సంబంధించిన మెథడ్. మనం ఏ ఆఫ్ పేజ్ SEOకి సంబంధించిన లింక్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ టాప్ బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ విత్ హై డిఏ, that is the method. The second one is, so I will go with this one. Okay, I copy, I will show you in real time. Go to Google, paste over here top blog submission site with the high DA. okay, ila searching chesinappudu so here are the list, right? See the top 10, so top 100,
టాప్ 300. వీటన్నిటి మనము అగ్రిగేటర్ వెబ్సైట్స్ అని చెప్తాము. సో ఈ అగ్రిగేటర్ వెబ్సైట్స్ లో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు కలెక్ట్ చేసి సో వాళ్ళ బ్లాగ్స్ లో యాడ్ చేస్తారు. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ అగ్రిగేటర్స్, రైట్స్. మనం అన్ని వెబ్సైట్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సి ఇలా 300 హై ఆర్టికల్ సబ్మిషన్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని వచ్చింది. సో ద బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, ఓకే, విల్ గో విత్ ద బ్లాగ్ సబ్మిషన్. ఇస్ క్లైంట్ వేరియేషన్ ఉంటుంది ఆర్టికల్ సబ్మిషన్ కి బ్లాగ్ సబ్మిషన్ కి. కాంటెస్ట్ ఏంటి అనేది వీ ఆల్రెడీ గేవ్ ద క్లారిఫికేషన్ ఇన్ ఎర్లియర్ సెషన్. సో బ్లాగ్ సబ్మిషన్స్, గో విత్ ద బ్లాగ్ సబ్మిషన్ మీడియం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వన్ మీడియం. సో వాట్ ఐ డూ రైట్ నౌ, సో ఐ సెలెక్టెడ్ ద మీడియం, ఓకే. సో అలాగే లింక్డ్ఇన్, టంబ్లర్, బ్లాగర్, సో హబ్ పేజెస్, కోరా, లైవ్ జర్నల్, సో దీస్ ఆర్ ద వెబ్సైట్స్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ దీస్ వెబ్సైట్స్, ఓకే. సో ఇక్కడ చూడండి, సో టాప్ 10 సంబంధించిన బ్లాగ్ సబ్మిషన్ వెబ్సైట్స్ అనేది వీళ్ళు ఇచ్చారు, ఓకే. వీటిలో మనం బ్లాగ్స్ని సబ్మిట్ చేయొచ్చు. సి కాంటెస్ట్ అర్థం చేసుకోండి, బ్లాగ్ని సబ్మిట్ చేస్తున్నామంటే మన వెబ్సైట్లో ఉన్న ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఒక పోస్ట్, ఒక ఆర్టికల్స్ ఫార్మేట్లో బ్లాగ్ అనే సెక్షన్లో, బ్లాగ్ అనే కేటగిరీలో ఇస్తాము. ఈ బ్లాగ్ అనే సెక్షన్ని మనము అదర్ వెబ్సైట్స్లో సబ్మిషన్ చేయాలి. ఇట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇలా సెర్చింగ్ చేశాను, సో ఇలా కొన్ని వెబ్సైట్స్ అనేది ఐడెంటిఫై చేశాను. సో వీటిలో ఎనీ వి పిక్ ఇట్, సో ఎనీ వన్, రైట్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ పబ్లిక్ రిలేషన్స్, సో పిఆర్ వెబ్సైట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్రాక్టీస్ ఫర్ ద బ్లాగ్ సబ్మిషన్. పిఆర్ వెబ్సైట్స్ అనేది మనం ఆల్రెడీ చూసాము, ఓకే. ఎనీ న్యూస్ డైలీస్ వెబ్సైట్ డిపెండ్స్ ఆన్ ద నిష్ కేటగిరీ. ఎనీ న్యూస్ డైలీస్, లెట్స్ ఎగ్జాంపుల్ ఎనీ న్యూస్ పేపర్స్ కి సంబంధించిన, లెట్స్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ని కవర్ చేసే స్పెసిఫిక్ వెబ్సైట్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, ఓకే. సి అలాంటి పిఆర్ వెబ్సైట్స్ లో మన వెబ్సైట్ రిలవెంట్ గా ఉండే పిఆర్ వెబ్సైట్స్ ని మనం ఐడెంటిఫై చేసి ఆ వెబ్సైట్ లో మన బ్లాగ్ ని సబ్మిట్ చేయగలిగితే వి గెట్ ద గుడ్ ట్రాఫిక్స్ టు అవర్ వెబ్సైట్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద లింక్ బిల్డింగ్ మెథడ్. ఇట్ ఇస్ ద స్టెప్ బై స్టెప్, ఓకే. వాట్ ఆర్ ద స్టెప్ బై స్టెప్? Search on the Google or Bing or any search engine free blog submission sites. The next step is select a high DA blog submission website. Let's practice blog submission details. So one, okay, let's prepare blog submission details. The first one is manam blog anedi submit cheyali kada. See, blog ni submit cheyalante manam details anedi prepare cheyali. Elanti details prepare cheyali? మన బ్లాగ్కి, అంటే మన బ్లాగ్లో, సో ఏ పేజ్కి మనము, ఏ పోస్ట్కి మనం లింక్ బిల్డ్ చేయాలనుకుంటున్నాము, ఓకే, వీ హ్యావ్ టు డిసైడ్, ఓకే. మనము అదర్ వెబ్సైట్స్లో బ్లాగ్ని సబ్మిట్ చేసినప్పుడు, సో మన వెబ్సైట్కి సంబంధించిన టీఎల్డి డొమైన్స్కి ఇవ్వాలా, లేదు అంటే ఎస్ఎల్డి డొమైన్స్కి ఇవ్వాలా, అరెస్ బ్లాగ్లో ఉండే స్పెసిఫిక్ పేజ్కి కానీ, పోస్ట్కి కానీ, ఆర్టికల్కి కానీ మనం ఇవ్వాలా, రైట్. ద నెక్స్ట్ వన్ ఈస్ ద టైటిల్. సో టైటిల్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో బ్లాగ్లో ఇంపార్టెంట్ ఆప్టిమైజేషన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంది అంటే అది టైటిల్ మాత్రమే. ద నెక్స్ట్ వన్ ఈస్ ద మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ ఐడెంటిఫై చేయాలి. కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ అనేది సెలెక్ట్ చేయాలి. దీస్ ఆర్ ద ప్రిపేరింగ్, రైట్. సో ఏ బ్లాగ్ సబ్మిషన్ వెబ్సైట్స్లో కానీ, మోస్ట్ ఆఫ్ ది బ్లాగ్స్లో, సి ఫండమెంటల్ ప్రాక్టీస్లో, స్టాండర్డ్ ప్రాక్టీస్లో ఈ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, వన్ ఆఫ్ ద ప్రో టిప్ ఐ విల్ టెల్ యూ, బ్లాగ్ సబ్మిషన్ చేసేటప్పుడు ఇక్కడ టైటిల్ అని ఉంది కదా, సో ఈ టైటిల్లో మెటా డిస్క్రిప్షన్లో కూడా చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ అనేది ఒక 800 క్యారెక్టర్స్ కనుక ఉంది అంటే ద ఆర్టికల్ లెంత్, ఆర్టికల్ లెంత్ 800 వర్డ్స్ ఉంది అంటే ఈ 800 వర్డ్స్లో the first two lines of the paragraph, beginning of the article, two lines of paragraph, beginning of article, okay. See, ఈ first two lines of the paragraph, beginning of article, మన ఈ keyword ని we have to add in this section, okay. First two lines of keyword లో ఈ keyword అనేది మనం యాడ్ చేయాలి, okay. That is the purpose of the link building. రైట్. ఫోర్త్ వన్ ఈ స్టార్ట్ లింక్ బిల్డింగ్. సో మనం ఇమీడియట్గా ఈ డీటెయిల్స్ అంటే లింక్ బిల్డింగ్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. మెయింటైన్ ఏ వర్క్షీట్ అనేది మెయింటైన్ చేస్తాము, రైట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్. ఈ స్టెప్స్కి మనం ప్రిపేర్ అయిన తర్వాత దెన్ లెట్స్ స్టార్ట్ ద వర్క్షీట్, రైట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ మార్కెట్లో. సో లెట్స్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేసేటప్పుడు లింక్ బిల్డ్స్ అని చేయమని చెప్పినప్పుడు ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత, సో ఆల్ ద థింగ్స్ అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత
దెన్ యూ హ్యావ్ టు డూ వర్క్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇవేమీ తెలియకుండా మనం వర్క్ చేస్తే సో మనం కంపెనీకి రిజల్ట్స్ అనేది చూపించలేము, యాజ్ వెల్ యాజ్ ది కంపెనీ సో మనం చేస్తున్న వర్క్ అనేది ప్రోగ్రెసివ్గా ఉందా లేదా అనేది సో వాళ్ళు జస్టిఫికేషన్ అనేది తీసుకోలేరు, ట్రాకింగ్ అనేది చేయలేరు. 1-5 days సో ఇట్ లీడ్స్ టు 5. నౌ సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది ప్రిపేర్ అయ్యాయి కదా, సో వీ విల్ ప్రిపేర్ దిస్ వన్. ఓకే ఫస్ట్ ఇది మనం ప్రిపేర్ చేద్దాం. ఓకే ఐ గో టు అవర్ వెబ్సైట్. సో ఓకే మన ప్రాక్టీస్ వెబ్సైట్ ఉంది కదా, దిస్ ఈస్ ద వెబ్సైట్. ఫస్ట్ గో టు ది ఆన్లైన్ నోట్ ప్యాడ్. సో ఈ వెబ్సైట్కి లెట్స్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ ద బ్యాక్ లింక్స్ టు ద వెబ్సైట్. ఓకే బ్యాక్ లింక్ వెబ్సైట్ URL, దిస్ ఈస్ ద URL. ద నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్ టైటిల్. రైట్ ఎలాంటి టైటిల్ ఇవ్వాలి, ఐ విల్ గో విత్ దిస్ సేమ్ టైటిల్ మెటా డిస్క్రిప్షన్. సో మనం ఆర్టికల్ నుంచి మెటా డిస్క్రిప్షన్ చేద్దాము. ఫస్ట్ వీ రైట్ ఏ వన్ ఆర్టికల్. సో ఎప్పుడైనా కానీ బ్లాగ్ సెక్షన్ చూడండి. సో బ్లాగ్ సబ్మిషన్కి ఆర్టికల్ సబ్మిషన్కి తేడా ఏంటంటే, ఆర్టికల్ సబ్మిషన్ చేసేటప్పుడు ఆ ఆర్టికల్ అనేది మన వెబ్సైట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే ఈవెన్ దో వీ కెన్ డూ ద ఆర్టికల్ సబ్మిషన్ సో టు క్రియేట్ ఏ బ్యాక్ లింక్స్ టు అవర్ వెబ్సైట్. బ్లాగ్ సబ్మిషన్ చేసేటప్పుడు ఈ టైటిల్తో ఉండే ఆర్టికల్ అనేది 100% మన వెబ్సైట్స్లో ఉండాలి. ఐ విల్ గో ద వెబ్సైట్ రైట్. సో ఇప్పుడు మన ప్రీవియస్ వెబ్సైట్కి వెళ్దాము. దిస్ ఇస్ ద బ్లాగ్ సెక్షన్. సో దిస్ ఇస్ ద ఆర్టికల్. ఐ కాపీ దిస్, ఐ క్లిక్ ఆన్ దిస్ వన్ రైట్. 100% మన వెబ్సైట్లో ఉండే ఆర్టికల్ని మాత్రమే పికప్ చేసుకోవాలి. కమింగ్ టు ది ఆర్టికల్ సబ్మిషన్, మన వెబ్సైట్లో ఆర్టికల్ లేకపోయినా కానీ మనం లింక్ బిల్డ్ చేయొచ్చు. కానీ బ్లాగ్ సబ్మిషన్లో మనము బ్లాగ్ని వేరే అదర్ వెబ్సైట్లో సబ్మిట్ చేసేటప్పుడు ఈ బ్లాగ్ అనే కేటగిరీ కావచ్చు ఆర్ ఎస్ ద హోల్ ద వెబ్సైట్స్లో కావచ్చు, మనము షేర్ చేసే ఈ URL అనేది 100% ఇట్ హ్యాస్ ఇన్ అవర్ వెబ్సైట్, మన వెబ్సైట్లో ఉండాలి. ఓకే సో దట్స్ వై ఐ కాపీ దిస్ వన్. నేను ఇప్పుడు కొత్తది ఏమి క్రియేట్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ద టైటిల్. ఓకే URL, సో టార్గెట్ URL, దిస్ ఇస్ ద టార్గెట్ URL. మీ కంపెనీ ఒకవేళ లెట్స్ ఎగ్జాంపుల్ అన్ని కంపెనీ సో బనానా పీలింగ్ లాగా ఏవి చెప్పవు. ఒకవేళ మీ కంపెనీ పర్పస్ అనేది వెబ్సైట్కి ట్రాఫిక్ని డ్రైవ్ చేయాలి అనుకుంటే ఈ ఆర్టికల్ ఇచ్చిన తర్వాత సో సేమ్ ఆర్టికల్ URL అనేది టార్గెట్ లింక్లో ఇవ్వండి. ఓకే సో దిస్ ఇస్ ద టార్గెట్ లింక్ రైట్, ఇట్ ద టార్గెట్ లింక్. సో సేమ్ URL అనేది ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీ వెబ్సైట్ మోటివ్ వచ్చేసి మెయిన్ డొమైన్కి, సో వీటిని ఏమంటాము, సో స్పెసిఫిక్ పేజ్ URL తర్వాత పోస్ట్ URL చెప్తాము. కంపెనీ వచ్చేసి మెయిన్ డొమైన్కి సో అథారిటీ పెరగాలి అనుకున్నప్పుడు మెయిన్ డొమైన్ URL ఇవ్వండి. ఓకేనా సో ఆర్టికల్ అనేది సబ్మిట్ చేస్తాము, ఓకే బ్లాగ్ అనేది సబ్మిట్ చేస్తాము. బ్లాగ్ సబ్మిట్ చేసిన తర్వాత టార్గెటెడ్ URL వచ్చేసి మన మెయిన్ డొమైన్ ఇస్తాము. దీన్ని వీటిని TLD డొమైన్స్ అంటాము, టాప్ లెవెల్ డొమైన్స్ అనేసి అంటాము. ఓకే ఓకే నౌ వీ స్టార్ట్ ద ప్రొసీజర్. ఐ గో టు ది సో టాప్ 10 బ్లాగ్ సెర్చింగ్స్ రైట్. సో నేను ఇలా టాప్ 10 అనేది వచ్చాయి. మనం ఆల్రెడీ కోరా చేసాము. సో లింక్డ్ఇన్ అనేది సో ఆల్రెడీ ద సిమిలర్ టు ఆర్టికల్ సబ్మిషన్ రైట్. ఐ విల్ గో విత్ సో అనదర్ వన్ లైవ్ జర్నల్ చేసుకోవచ్చు. కంక్లూజన్ గో విత్ ద మీడియం, ఫస్ట్ వన్ ఉంది కదా, విల్ గో విత్ దిస్ వెబ్సైట్. ఓకే సో ఇప్పుడు మనం వెబ్సైట్ని ఐడెంటిఫై చేసాము. ఐ కాపీ దిస్ వన్. ఓకే గో టు ద మీన్ దట్ ప్యారల్గా వర్క్షీట్లో కూడా వర్క్ చేద్దాం. ఓకే సో టుడే డేట్ మంత్ ఇయర్. ఓకే సో డేట్ మంత్ ఇయర్ అనేది యాడ్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఈస్ ద వెబ్సైట్ మనం సెలెక్ట్ చేసుకుంది. దిస్ ఇస్ ద వెబ్సైట్. ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ ఆర్ నాట్, సో ఇది యాక్టివ్ ఉందా లేదా. సో అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్, సో ఇట్ ఈస్ ఎ గుడ్ వెబ్సైట్. సో డిఎస్ స్కోర్ అంటే డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అనేది ఈ వెబ్సైట్కి ఎలా ఉంది, హౌ కెన్ వీ చెక్ ఇట్. సో గో టు ది మోజ్ డొమైన్ ఎనాలిసిస్. ఓకే ఐ కాపీ ద సేమ్ డొమైన్ అండ్ చెక్ ద డిఏ. నౌ ద డొమైన్ అథారిటీ ఈస్ 95 విచ్ ఇస్ వెరీ గుడ్, 95. పేజ్ అథారిటీ ఈ సినారియోలో మనం తీసుకొని రావాల్సిన అవసరం లేదు. వీ కెనాట్, సో వీ డోంట్ నీడ్ టు యాడ్ ద పేజ్ అథారిటీ. బట్ సమ్ కంపెనీస్లో పేజ్ అథారిటీ కూడా మెన్షన్ చేయమంటుంది. ఓకే ఇట్ ఈస్ ఫర్ ద రిఫరెన్స్, సో వాళ్ళ బ్యాక్ ఎండ్ రీసెర్చ్ చేయడం కోసం. ఫర్ దట్ మనం పేజ్ అథారిటీ కూడా తీసుకోవచ్చు. పేజ్ అథారిటీ సి ఐ థింక్ సో నేను నార్మల్గా చెక్ చేస్తున్నాను పేజ్ అథారిటీ. దీనికి మెనూ టూల్స్ ఉంటాయి, యూ కెన్ ఆల్సో గో విత్ మెనూ టూల్స్. ఓకే పేజ్ అథారిటీ చెక్కర్ స్మాల్ SEO టూల్స్ అని ఉంటుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సో ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్మాల్ SEO టూల్స్. కాపీ పేస్ట్ ఓవర్ హియర్. పేజ్ అథారిటీ చెక్ చేద్దాం. 500 రైట్ సర్వర్. విల్ గో విత్ అనదర్ టూల్ రైట్. దిస్ ఈస్ ద అనదర్ వెబ్సైట్. పేస్ట్ ఓవర్ హియర్ దెన్ సబ్మిట్ టెక్స్ట్.
పేజ్ అథారిటీ ఇస్ ద 27. ఓకే, బట్ ఐ థింక్ సో బికాస్ మనం యాడ్ చేసిందే సో డొమైన్, సో డొమైన్ అథారిటీ ఉంటుంది ఎప్పుడైనట్టు కానీ టిఎల్డి డొమైన్స్కి. సో డొమైన్ అథారిటీ, సో యాక్చువల్లీ ద డొమైన్, సో హోమ్ పేజ్ని కూడా మనం పేజ్ అని చెప్తాము, బట్ వీ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ ఏ సో డొమైన్ అథారిటీ. పేజ్ అథారిటీ వీళ్ళు ఎంత ఇచ్చారు, సో 27 ఇచ్చారు, బట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, దెన్ ఒకవేళ మనకి మ్యాటర్, సో దే ఇఫ్ దే వాంట్ టు ఆస్క్ ద పేజ్ అథారిటీ, ఓకే, యాడెడ్ ద 27, బట్ అబ్సల్యూట్లీ సో ద దీస్ మెట్రిక్స్ ఈజ్ రాంగ్. ఓకే, వీ కన్సిడర్ ద ఓన్లీ డొమైన్ అథారిటీ. ద నెక్స్ట్ వన్ ఈస్, నెక్స్ట్ వన్ ఇస్ గో విత్ ద సైన్ అప్ ప్రాసెస్. ఓకేనా, గెట్ స్టార్టెడ్. ఓకే, సైన్ ఇన్ ఉంది, గెట్ స్టార్టెడ్ ఉంది, వీ విల్ గో విత్ ద గెట్ స్టార్టెడ్. సో జీమెయిల్తో సైన్ అప్ చేయమంటుంది, సైన్ అప్ విత్ గూగుల్. ఓకే, సో వీ యాడ్ ఏ నేమ్, సో వాట్ ఈస్ యువర్ ఫుల్ నేమ్, దట్ ఈస్ రాంగ్, డిజిటల్ బిబిఆర్. ఓకే, వాట్స్ యువర్ జీమెయిల్ ఐడి, వీ నీడ్ టు యాడ్ ద జీమెయిల్ ఐడి, క్రియేట్ అన్ అకౌంట్, అకౌంట్ ఈస్ క్రియేటెడ్. సో ఇప్పుడు మనము ఇనీషియల్ స్టేజ్లో, లెట్స్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఇచ్చాం కదా, యూజర్ నేమ్ ఈజ్ డిజిటల్ బిబిఆర్, పాస్వర్డ్ ఇవ్వలేదు, సో డైరెక్ట్గా జీమెయిల్తో యాడ్ చేసాము, abc@gmail.com. సో మనం డైరెక్ట్గా జీమెయిల్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఐఫోన్ ఇస్తున్నాను, .8. ద నెక్స్ట్ వన్ ఈస్ ద టైటిల్, ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు, సో ఈ సైన్అప్ ప్రాసెస్లోనే ఉన్నాము. వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్టెడ్, సో ఏదైనా తీసుకోండి, సో డాటా సైన్స్ అండ్ టెక్నాలజీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, రైటింగ్, సో మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సో వాట్ ఈస్ యువర్ రిలేటెడ్, సో వాటిని యాడ్ చేయండి, కంటిన్యూ. చూడండి ఇక్కడ, సో ప్రీ యాన్యువల్ని, ప్రీ మంత్లీ అనేసి అడుగుతుంది, ఇవన్నీ మనీ అడుగుతుంది. ఓకే, సి ఎప్పుడైనా కానీ ఆఫ్ పే చేసేవాలో మనీ 1 రూపీ కూడా పే చేయొద్దు. మీరు 1 రూపీ పే చేస్తే సో ద పర్సెప్షన్ ఈజ్ 0. ఓకే, సో ఇట్స్ 100% స్కామ్. సో గో, డోంట్ గో విత్ ద పేడ్ మెంబర్షిప్స్ ఫర్ ద లింక్ బిల్డింగ్స్ టు అవర్ వెబ్సైట్. సో టు ద బాటమ్ దెర్ ఈస్ ఏ ఆప్షన్స్ ఆర్ కంటిన్యూ విత్ ఏ ఫ్రీ అకౌంట్స్, ఆల్వేస్ సజెస్టెడ్ గో విత్ ఫ్రీ అకౌంట్. That's it. Now the option is right. Okay, this is the option. Click on the right. Okay, now here is the title. Now go to our website. Article submission వచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా ఆర్టికల్ చేయొచ్చు. ఐ విల్ క్లారిఫై వన్ థింగ్, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాట్ ఆర్ ద డైకోటమీ ఆఫ్ ది ఆర్టికల్ సబ్మిషన్స్ అండ్ ఫర్ బ్లాగ్ సబ్మిషన్, రైట్? ఐ కాపీ దిస్, వెరీ ఇస్ అవర్ వెబ్సైట్, యా దిస్ ఈస్ అవర్ వెబ్సైట్, రైట్? మనం బ్లాగ్ సబ్మిషన్ చేసేటప్పుడు ఈ ఆర్టికల్ అనేది మన వెబ్సైట్లో పబ్లిష్ అయి ఉండాలి. మనం ఎప్పుడైతే ఆర్టికల్ సబ్మిషన్ చేస్తున్నామో ఆ ఆర్టికల్ అనేది బ్లాగ్లో సబ్మిట్ అవ్వాల్సిన రూల్ లేదు. దట్ ఈస్ ద ఓన్లీ వేరియేషన్ ఆఫ్ ది ఆర్టికల్ సబ్మిషన్ అండ్ ద బ్లాగ్ సబ్మిషన్. ద రెస్ట్ ఆఫ్ ద బ్యాక్లింక్ ప్రొసీజర్ విల్ బి సేమ్. ఓకే, నౌ ఐ కాపీ దిస్ ద టైటిల్, బ్లాగ్లో ఈ టైటిల్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద టైటిల్. టెల్ యువర్ స్టోరీ, దిస్ ఈస్ ద స్టోరీ, రైట్? సో నౌ ద సినారియో, ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ లింక్ అనేది ఇచ్చామా, సో ఆల్రెడీ బ్యాక్ లింక్ యాడ్ అయింది బికాస్ కాపీ పేస్ట్ చేసాం కాబట్టి అన్లింక్ చేస్తున్నాను. ఓకే, సో నౌ యూ యాడెడ్ ఏ బ్యాక్ లింక్, సో గో టు ద స్టెప్, రైట్? సో నేను అడ్రస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, వాట్ ఈస్ వాట్, టైటిల్ ప్రిపేర్ చేసుకున్నాను, డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేసుకున్నాను, కేటగిరీ అండ్ దిస్ థింగ్. ఓకే, సో అడ్రస్ అంటే ఏంటి, ఏ డొమైన్కి ఇవ్వాలి అనేది. గో టు ద, సో హోమ్ పేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఐ కాపీ దిస్ హోమ్ పేజ్. ఓకే, సో యూఆర్ఎల్కి ఇవ్వాలనుకోవట్లేదు, హోమ్ పేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. దెన్ సో హియర్ ఆర్ ద ఆప్షన్స్, సెమీ ఆటోమేటిక్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ లింక్, క్లిక్ ఆన్ దిస్ వన్, పేస్ట్ ఓవర్ హియర్, దెన్ ఎంటర్. సో ఎప్పుడైతే మనము ఇలా బ్యాక్ లింక్ అనేది యాడ్ చేస్తామో, ఇట్ ఈస్ ద హైలీ క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ సో బ్యాక్ లింక్స్ టు అవర్ వెబ్సైట్. ఓకే, సి ఇక్కడ ఏ కీవర్డ్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను, బెస్ట్ వాషింగ్ మిషన్. ఓకే, బెస్ట్ వాషింగ్ మిషన్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ బెస్ట్ వాషింగ్ మిషన్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. సి ఇక్కడ టైటిల్, వేర్ ఇస్ ద ర్యాంకింగ్ కీవర్డ్స్, ఓకే, 2 లైన్స్, మెటా డిస్క్రిప్షన్, దిస్ వన్. ఓకే, సి మన వెబ్సైట్ అనేది బెస్ట్ కార్ సర్వీసింగ్ సెంటర్ ఇన్ హైదరాబాద్ కి ఆప్టిమైజింగ్ అనేది చేయాలి అనుకుంటే ఆర్టికల్ లెంగ్త్ లో 800 వర్డ్స్ ఉంటే 800 వర్డ్స్ లో టైటిల్లో సేమ్ కీవర్డ్ ఉండాలి, మెటా డిస్క్రిప్షన్ ఫస్ట్ 2 లైన్స్ ఆఫ్ ది పారాగ్రాఫ్స్ లో కూడా సేమ్ కీవర్డ్ అనేది ఉండాలి. సో ఐ కాపీ దిస్, సో ఇక్కడ కీవర్డ్ ఉందా లేదా చూద్దాము. బెస్ట్ వాషింగ్ మిషన్, సో ఫస్ట్ 2 లైన్స్, ఓకే, ఫస్ట్ 2 లైన్స్ లో ఉంది. వాట్ విల్ హ్యాపెన్, రైట్? సో ఈ ఆర్టికల్ మనకి ఏ విధంగా సెర్చ్ ఇంజిన్ లో విజిబుల్ అవుతుంది అంటే ఇది మెయిన్ టైటిల్ గా వస్తుంది, ఇది మెటా డిస్క్రిప్షన్ గా వస్తుంది, లింక్ క్లిక్ చేస్తే సో డైరెక్ట్ గా ఇక్కడికి రీడ్ అవుతాము. దెన్ ద యూజర్స్ ఆర్ సో రీడ్ దిస్ ఆర్టికల్, సో వెన్ ద రీడ్ ద ఆర్టికల్ సో మౌస్ తో రీడ్ చేస్తూ ఉంటారు, ఆర్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఆర్ ఎల్స్ సో ఇట్ ఈస్ ఏ ఇన్డిఫరెంట్ దెన్ అదర్ టెక్స్ట్, కొంచెం ఇన్డిఫరెంట్ గా విజిబుల్ అవుతుంది. సో మౌస్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు లింక్ అనేది హైలైట్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఇది బ్లూ కలర్ లోకి హైపర్ లింక్ అనేది టర్న్ అవుతుంది. ఇన్ ద సెన్స్ సో దేర్ ఈస్ ఏ ఇన్ఫర్మేషన్, సో ద రైటర్స్ యాడెడ్ దేర్ ఈస్ ఏ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు దిస్ కీవర్డ్. ఓకే,
ఇది క్లిక్ చేస్తే సో ద యూజర్ రీడైరెక్టెడ్ టు అవర్ వెబ్సైట్. గాట్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే వీ కెన్ ఆల్సో యాడ్ ద 2-3 లింక్స్ ఆల్సో. ఓకేనా, ఇప్పుడు మనము ఒక లింక్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు నేను పోస్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, వీ కెన్ ఆల్సో యాడ్ అనదర్ యూఆర్ఎల్ ఇన్ దిస్ పేస్ట్. ద వాషింగ్ మిషన్స్, రైట్, వాషింగ్ మిషన్స్, దెన్ యాడ్ ఇట్ పేస్ట్ ఓవర్ హియర్ ద రిమైనింగ్. సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ బ్యాక్ లింక్ టెక్స్ట్ని మనము ఓకే క్యాప్స్ బోల్డ్ చేయొచ్చు, బోల్డెడ్ లైన్స్, దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడ లాక్ ఎందుకు ఇచ్చారంటే, సో మనం ఫ్రీ మెంబర్షిప్ అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ గో విత్ 1 rupee కూడా డు నాట్ పే టు క్రియేట్ ద బ్యాక్ లింక్స్ టు అవర్ వెబ్సైట్. ఆఫ్టర్ వర్డ్, రైట్, సో దెన్ స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, ద నెక్స్ట్ ఆప్షన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ దిస్ ఇస్ ద పబ్లిష్. ఓకే, నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. సో పబ్లిష్ చేయడానికి ముందు కూడా, సో దిస్ ఇస్ ద టైటిల్, గో టు ద వర్క్షీట్, యాడెడ్ ద టైటిల్. మెటా డిస్క్రిప్షన్ ఏమైనా యాడ్ చేయాలి, సో కాపీ ద ఫస్ట్ 2 or 3 లైన్స్. Coming to your scenario, go with the first 2 lines, that is enough. Or else, copy the first 160 characters of the text. Here is the targeted link. So, targeted link em ichamu, this is the targeted link, right? So, this, where it is? This is the targeted link, okay? I copy this targeted link. Backlink, so, manam home page kichamu. This is the targeted link. Here is the backlink keywords. So, A keywords kichamu, this one, okay? Best washing machine. బ్యాక్లింగ్ కీవర్డ్స్. కానీ ఇక్కడ మనం సినేరియో వచ్చేసి బెస్ట్ బ్యాక్లింగ్స్ ఇవ్వలేదు. ఓకేనా, సో బెస్ట్ వాషింగ్ మిషన్కి ఇచ్చాము. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం లింక్ పేస్ట్ ఓవర్ హియర్, దెన్ క్లిక్ ఆన్ సబ్మిష్. ఓకే, నౌ క్లిక్ ఆన్ సబ్మిష్. సో ఇక్కడ అడుగుతుంది, సో పబ్లిషింగ్ టు డిజిటల్ బీబీఆర్, సో యాడ్ ఏ టాపిక్స్. ఓకే, టాపిక్ అనేది తీసుకోబడుతుంది. చూడండి, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ ప్రెజెంటేషన్ చూడండి, ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేస్తున్నాము. మోస్ట్లీ ద ప్రాసెస్ విల్ బి సేమ్. ఓకే, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, రైట్, దెన్ పబ్లిష్ నౌ. ఓకే, ఇట్స్ పబ్లిష్డ్. ఆఫ్టర్ ద పబ్లిషింగ్, సో యువర్ స్టోరీ ఈస్ పబ్లిష్డ్, షేర్ యువర్ స్టోరీ సో విత్ ది వరల్డ్. మన ఫేస్బుక్ అకౌంట్కి, ట్విట్టర్ అకౌంట్కి, లింక్డ్ఇన్ అకౌంట్కి, సో ఆర్ ఎల్స్ లింక్ కాపీ చేసుకొని మీరు ఆల్సో షేర్ సో ఇన్ ఎనీ డిజిటల్ మీడియమ్స్. ఇలా షేర్ చేయడం వల్ల కూడా వీ గెట్ ద సమ్ గుడ్ ట్రాఫిక్స్ టు అవర్ వెబ్సైట్. ఓకే, ఆఫ్టర్ ద పబ్లిషింగ్, దిస్ ఈస్ ద యూఆర్ఎల్, ఐ కాపీ దిస్ వన్, గో టు ద వర్క్షీట్, పబ్లిష్డ్ ఓవర్ హియర్. సో హియర్ ఇస్ ద స్టేటస్. సో ఆల్రెడీ పబ్లిష్ అయిందా, ఆల్రెడీ అప్రూవ్డ్. ఓకే, ఇట్స్ అప్రూవ్డ్. ఓకే, అప్రూవ్డ్. మీకు నోట్స్, ఇంటర్నల్ నోట్స్ ఏమైనా కావాలంటే, సో ఇంటర్నల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకో. దిస్ ఈస్ హౌ వీ డూ ద బ్లాగ్ సబ్మిషన్స్, సో టు గెట్ ఏ బ్యాక్ లింక్స్ టు అవర్ వెబ్సైట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఇన్ బ్లాగ్ సబ్మిషన్ సో టు అవర్ వెబ్సైట్. సి వి విల్ డూ సో అనదర్ ప్రాక్టీసింగ్ టైప్ ఇన్ బ్లాగ్ సబ్మిషన్స్. లెట్స్ డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.